కరోనా మహమ్మారి సెకండ్ వేవ్ ప్రపంచ దేశాలను భయపెడుతోంది. వైరస్ మరోసారి విజృంభించే అవకాశం ఉంది అంటున్నారు సైంటిస్టులు. డోర్ తీసేవచ్చారా? హాయ్ మామా. హాయ్ మామా, కూర్చో. ఎలా ఉన్నావు? బాగున్నా బాబాయ్. ఏంటి సంగతులు? ఏం లేదు మామా. ఏంటి అలా ఉన్నావంటి? నిన్న యూట్యూబ్ లో ఒక వీడియో చూసా, అప్పటి నుంచి మనసు అంతా దాలా ఉంది. అవునా? నేను కూడా యూట్యూబ్ లో న్యూస్ చూశాను మామా. ఆ చూసిన దగ్గర నుంచి చాలా బాధగా ఉంది. ఏంటి మామా అది? ప్లే చేస్తాను చూడు. అయిన వాళ్ళకి ఏమైనా అయిందంటే ప్రాణం విలవెల్లాడిపోతుంది. వారిని ఆసుపత్రికి తీసుకువెళ్లి బాగు చేయించే వరకు మనసు ఊరుకోదు. అలాంటిది కుటుంబ సభ్యులే పోయినా పట్టించుకోవడం లేదు. అంతిమ సంస్కారాలు చేయాల్సి ఉన్నా బాధ్యతను విస్మరిస్తున్నారు. మానవత్వానికే మచ్చ తెచ్చే పరిస్థితులకు కారణం ఏంటంటే కరోనా వైరస్. ఈ మహమ్మారి సృష్టించిన కల్లోలం బంధాలను అనుబంధాలను మసకబార్చుతోంది. ఇది చాలా దుర్భర పరిస్థితి. మరి ఇలా ఉన్నారంట అందరూ. ఆయన కరోనా వచ్చింది ఈ మధ్యనే కదా, 6 నెలల క్రితం. అలాంటిది ఎన్నో ఏళ్ళ అనుబంధం నా కుటుంబ సభ్యులను పట్టించుకోవట్లేదంటే ఇది ప్రతి ఒక్కరూ బాధపడాల్సిన విషయం. మనం ప్రతిరోజు వింటూనే ఉన్నాం. గుర్తుంచుకోండి, మనం పోరాడాల్సింది వ్యాధితో కానీ రోగుతో కాదు అని. మనం మన ఆరోగ్యాన్నే పట్టించుకుంటాం, ఆ కాలపుణ్యం పట్టించుకుంటాం. ఆ న్యూస్ టీవీలో యాంకర్ చెప్పినట్టు ఇది కరోనా రేపైన కలకలమే. అవును మామ. సరే గాని నువ్వేదో వీడియో అన్నావేంటి? ఆ రిమోట్ ప్లే చేస్తా. పాపం ఆ మోగ జీవం చూడు, తన బంధాన్ని బతికించుకోవడానికి ఎంత ప్రదేపిస్తుందో. కానీ వాటిని కూడా మనం చాలా హీనంగా చూస్తున్నాం, ఎందుకంటే అవి మనకన్నా చిన్న జీవులు కాబట్టి. కానీ ఇప్పుడు మనం అందరం ఎదుర్కోవాల్సిన పరిస్థితి మనకన్నా చాలా పెద్దది. అయినా దాన్ని కూడా మనం లెక్క చేయట్లేదు. నాక కరోనా నాకెందుకు వస్తుందా అనే ఊహలతో జనాలు ఏ భద్రత లేకుండా జలసాగా తిరుగుతున్నారు. నిన్నే వార్తలో చూశాను, అమెరికాలో మళ్ళీ కరోనా విజృంభణ. 24 గంటల్లో సుమారు 70,000 పైగా సెకండ్ వేవ్ కరోనా కేసులు. అదే పరిస్థితి మన భారతదేశంలో వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పనే లేదు. ఇంతే నిర్లక్ష్యం కొనసాగితే అంతే సంగతులు. త్వరలో మందు వస్తుంది కదా మామా, ఇంకేంటి బాధ? అదే, అసలు ఎప్పుడు వస్తుందో తెలియని మందు కోసం ఎదురు చూస్తున్నారు. కానీ అందుబాటులో ఉన్న కనీస మందుల్ని సక్రమంగా వాడటం లేదు. కనీస మందులా? ఏంటి మామా అవి? మాస్కు, శానిటైజర్లు, భౌతిక దూరం, ఇవే ప్రస్తుత కనీస మందులు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే పక్క దేశాల్లో మళ్ళీ రోగం తిరగబెడుతుంది. ఇప్పటి నుండైనా వాటిని సరిగ్గా వాడితే దాని వల్ల మనల్ని మనం, మనతో పాటు ఉన్న వారిని, మనం ఉంటున్న దేశాన్ని కరోనా బారి నుంచి కాపాడుకోవచ్చు. మాస్క్ ధరించకుండా బయటికి వెళ్ళకండి. వృద్ధులు, చిన్నపిల్లలు అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్ళకండి. రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో భౌతిక దూరం పాటించండి. తరచూ చేతులను సబ్బుతో లేదా శానిటైజర్తో శుభ్రపరచుకోండి. నివారణే మన నినాదం, స్వీయ సంరక్షణే మన తక్షణ కర్తవ్యం.